బాహ్య కుంభకం పట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ కడుపు లోపల పోతుంది ఎందుకు అని అంటే దానికి మరి అవకాశం కావాలా అందుకని ఏం చేస్తుంది అది లోపలికి ట్రావెల్ చేస్త కడుపు లోపల పోతుంది చూశారా అంటే అర్థం ఏమిటిది నువ్వు బాహ్య కుంభకం చేస్తే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ స్థమాకి కడుపు నొప్పి కడుపుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ ఎగిపోతాయి ఈ బొజ్జ కూడా గారి కరిగిపోతుంది సాధన బాగా చేస్తే ఒకటి రెండు సార్లు చేస్తే పోదు అది ఇంకా కేజీలు కేజీలు తింటూ ఎంత సాధన చేస్తే ఏం చేస్తాం అంటే తిండి కొంచెం తగ్గించి ఈ సాధన చేశారనుకోండి అసలు ఏ ట్రీట్మెంట్లో అవసరం లేదు ఎందుకంటే మనిషి తిండి తగ్గించాడు సాధన చేయడు సాధన వలన మీకు ఫిజికల్గా ఆస్ట్రల్గా ఎంత ప్రయోజనకరమో చెప్తూ ఉన్నా ఎందుకంటే మనిషికి ఆరోగ్యం కావాలి ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా సేవ చేసేది రెడీ ఏం సేవ చేస్తావు ఏం ధ్యానం చేస్తావు ఎంతసేపు కూర్చోగలుగుతావు కాబట్టి ఈ సాధన మీరు బాగా చేయాలి ఈ రెండవ సాధన యొక్క సారాంశం ఏమిటంటే ఊపిరి తీసుకో ఉత్పత్తి స్థానాన్ని గమనిస్తావా లేదని ఇష్టం అది ఊపిరి తీసుకో హోల్డ్ చేయి లోపల హృదయాకాశాన్ని గమనించు విడిచిపెట్టేటప్పుడు అప్రమత్తంగా ఉండి విరామ స్థానాన్ని గమనించు దీర్ఘంగా శ్వాసను విడువు మళ్ళీ హోల్డ్ చేయి కడుపు లోపలికి పోతుందో లేదో గమనించు పోతూ ఉంటుంది కడుపు కడుపు లోపలికి పోతుందంటే నువ్వు బాగా చేస్తున్నావు అని అర్థం అది అట్లే ఉందనుకోండి నువ్వు బాగా చేయలేదని అర్థం